గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం నడిచిన యాత్ర మొత్తం కూడా ఎన్నెన్నో చెప్పుకొచ్చారు. వారు చెప్పిన మాటలు విని, వారు చేసిన బాసలు విని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు వీళ్ళు అనుకోకుండా అందరూ దాదాపు మోసానికి గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నంతా చేస్తారేమో, యువకుడు కదా, రాజశేఖర్ రెడ్డి గారు తనయుడు కదా అని నమ్మారు ప్రజలు మొత్తం. 151 సీట్లు ఇచ్చారు. అంత అపూర్వమైన మెజార్టీ ఎందుకు వచ్చిందంటే వారు చేసిన వాగ్దానాలే. నవరత్నాల పేరిట వారు చేసిన వాగ్దానాలు ఏం నెరవేర్చారు, ఏం నెరవేర్చలేదు మనకంటే ప్రజలకు బాగా అర్థమైంది. వారప్పుడు జగనన్న ఓదార్పు యాత్ర సందర్భంగా ప్రజలను చూసి పార్టీ పెట్టేశారు. ఆ తర్వాత జగనన్న అధికారం కోసం చేసిన యాత్ర మొత్తం కూడా ఆభాసు పాలవుతుంది. ఇప్పుడు వారు ఏం చెప్పారు, ఎందుకు చేయట్లేదు, ఒక్కటన్నా చేయలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారే ఒక కొత్త సాంప్రదాయానికి కూడా తెరదీశారు. వారు ఏం చెప్పారంటే, ఏదైనా నాయకుడు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పి అది గనక అధికారంలోకి వచ్చినాక నెరవేర్చకపోతే కాలర్ పట్టుకోండి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కాలర్ కోసం ప్రజలంతా వెతుకుతున్నారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, జిల్లాలకు అతీతంగా వెతుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కాలర్ కోసం. కానీ కాలర్ దొరకదు మనకి. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా హెలికాప్టర్లు వెళ్తారు, 3000 మంది పోలీసులు భద్రతా వలయంలో ఉంటారు, నడిచినప్పుడు మాత్రం ప్రజలతో ఉన్నారు, ఇప్పుడు మాత్రం పోలీసులతో ఉంటున్నారు. వారు ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్లకు అటుపక్కన ఇటుపక్కన బ్యారికేడ్లు కడతారు, పరదాలు కూడా కడతారు. ప్రజలెవ్వరూ ఆయన్ని చూడకూడదు, వారు కూడా ప్రజల్ని చూడకూడదు. మాయలో ఉండాలి అభివృద్ధి, ఆయన ఒక్కడికే అభివృద్ధి, వారి వర్గానికి మాత్రమే అభివృద్ధి కనపడుతోంది. ఎందుకు ఇంత స్థితి వచ్చింది? అసలు గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు, మేమేమీ కొత్తగా సృష్టించలేదు. దయచేసి వైసీపీ నాయకులు కానీ, వారి సోషల్ మీడియా కానీ, వారు నడిపిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ కానీ దయచేసి అర్థం చేసుకోండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ పీపుల్, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారో అదే బైట్స్ మేము వేస్తున్నాం. ఒకవేళ సృష్టించినట్టయితే మీరే చెప్పండి. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో మా వాళ్ళు ఇప్పుడు వేస్తారో, ఏం నెరవేర్చారో ప్రజలు తెలుసుకుంటారు. ప్లీజ్ PCR ప్రాజెక్టు పూర్తి చేయడమే కాదు, ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం కూడా అమలు చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాం. అంతేకాదు, అదే పోలవరం ప్రాజెక్టు కొరకు గతంలోనే 2006-07 ఆ ప్రాంతంలోనే 100,000 రూపాయలకు 110,000 రూపాయలకి త్యాగం చేసిన ఆ ప్రతి రైతన్నకు కూడా ఇంతకు ముందే హామీ ఇచ్చాను. వాళ్ళందరికీ కూడా మానవత దృక్పథంతో వాళ్ళందరికీ కూడా ఎకరానికి 5,00,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను అని చెప్పి గతం నేనే చెప్తా. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా వాళ్ళను వీళ్ళను ఎవరిని కూడా నమ్మద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మొత్తం అన్ని ఎంపీ స్థానాలు 25కి 25 ఎంపీ స్థానాలు మనమే గెలుచుకుందాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకుందామని చెప్పి మేము అందరినీ కోరుతా ఉన్నా. ఆ తర్వాత నేను మిమ్మల్ని అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా, 25కి 25 ఎంపీ స్థానాలు మన దగ్గరే పెట్టుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామని అంటారో కాదు, ఎవరైతే సంతకం చేస్తారో వాళ్ళకే సమర్థిస్తాము అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్, కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష? కారణం, మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం. క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి. కృష్ణ అండ్ గుంటూరు, కమ్ అప్ విత్ ద లొకేషన్ వాట్ హ్యాస్ అట్లీస్ట్ 30,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, దెన్ ఇట్ వుడ్ మేక్ సమ్ సెన్స్. దిస్ ఇస్ వాట్ వీఆర్ ఆస్కింగ్. వీఆర్ సేయింగ్ లెట్ ప్లీజ్ ఎన్షూర్ దట్ ఇట్ ఇస్ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్టేట్. Please ensure that it is at least 30,000 acres. పేదరికంలో ఉండి అలమటిస్తా ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి,
45 సంవత్సరాలు నిండి 60 సంవత్సరాలలో ఉన్న లోపం ఉన్న ప్రతి ఎక్కకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఎక్క చేతిలోనూ అన్న వైఎస్ఆర్ చేయుతో ఉన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు. అక్షరాల 75 వేల రూపాయలు అక్క చేతుల్లో పెడతాడు తఫాలుగా అని చెప్పి పెన్షన్ను 3000 వరకు పెంచుకుంటూ పోతాడన్నా అని చెప్పి ప్రతి అమ్మకు చెప్పండి. అదే ముస్లిం అక్కలకు, ముస్లిం చెల్లెమ్మలకు, అదే ముస్లిం అక్కలకు ఇంకొక భరోసా కూడా ఇస్తా ఉన్నా. మీ పిల్లలకు మీరు పెళ్ళిళ్ళు చేయండి. మీరు పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఆడపిల్లలకు మీరు పెళ్ళిళ్ళు చేసే రోజునే దుల్హన్ పథకం ఏదైతే మీకు 50 వస్తూ ఉందో దానికి వైఎస్ఆర్ దుల్హన్ అని పెడతాము. 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ముస్లిం మైనారిటీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ కానుకగా 1,00,000 రూపాయలు ఇస్తాం. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం. వ్యవసాయానికి పగడు పూటే 9 గంటలు కరెంట్ ఇస్తాం. ఈ 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. ప్రభుత్వ ఖజానాకు వచ్చే డబ్బు పోయినా పర్వాలేదు, కానీ తాగుడుకు బానిసలై ప్రజల ఆరోగ్యం, ప్రజల ఆదాయం, ప్రజల అనుబంధం కోల్పోవటానికి వీల్లేదన్నది మన పార్టీ మద్య విధానం అని చెప్పి గట్టిగా చెప్పండి. మద్యం తయారు చేసినా, మద్యం అమ్మినా ఆ శిక్షలు 7 ఏళ్ల పాటు జైలుకు పోయే పరిస్థితి కూడా కల్పించేట్టుగా చట్టాలను మారుస్తాం. ఆ ప్రతి ఉద్యోగస్తుడికి నేను చెప్తా ఉన్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు దయ వల్ల ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తాం. మళ్ళీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా. టీఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నా. రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పిల్లలకు ఏ రకంగా ఉద్యోగాలు నేను ఇప్పిస్తానో ఇవాళ నేను మీ అందరికీ చెప్తాను. మొట్టమొదటిగా నేను చేయబోయేది గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 230,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. రైతన్న పడుతున్న కష్టాన్ని చూశాను. ఆ రైతన్నలకందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నా, మీ కష్టాలను తీర్చేందుకు నేనున్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా. రాష్ట్రంలో మళ్ళీ వ్యవసాయం పండుగ చేస్తాం. ప్రతి రైతుకు భరోసా ఇస్తా ఉన్నాం. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 రూపాయలు ఇస్తాం. ఈ మొత్తాన్ని ఏటా మే నెలలోనే 12,500 రూపాయలు ప్రతి రైతు చేతిలోనూ పెడతాం. ఇవి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రజలతో తాను ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అవ్వడానికి తమ పార్టీని అధికారంలోకి తేవడానికి దీన్ని అబద్ధాలంటారో, అవాస్తవాలంటారో, ప్రజల్ని మోసం చేయటం అంటారో, తన కేసుల నుంచి బయటపడటానికి అధికారం కోసం తాపత్రయపడి ఎలాగైనా అధికారంలో తెచ్చుకోవాలి కాబట్టి అమాయకపు ఆంధ్ర ప్రజల్ని మోసం ఎలా చేశారో ఇదంతా కూడా ప్రజలకే వదిలిపెడుతున్నాం. మా కామెంట్స్ ఏమి మీకు అక్కర్లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు చేసిన ప్రసంగం, మీకు ఇచ్చిన వాగ్దానాలు. మరి వారే చెప్పారు ఎన్నికలకు ముందు ఏమైతే చెప్పామో ఎన్నికల తర్వాత, ఎన్నికైన తర్వాత చేయకపోతే కాలర్ పట్టుకోండి అని. మేమేం చెప్పలేదు, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే. జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పరు, మడమ తిప్పరు. వారికి ఓటేసిన ప్రజలు కూడా మాట తప్పొద్దండి, మడమ తిప్పొద్దండి, ఇవన్నీ నిలదీయండి, కాలర్ కూడా పట్టుకోండి. వారు చెప్పినట్టే సార్, మేమేం చెప్పట్లా. మేమైతే గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కాలర్ పట్టుకోమని చెప్పకూడదు, అసలు అటువంటి మాటలు మాట్లాడకూడదు. కానీ వారే చెప్పారు కాబట్టి వారి మాటలే ప్రజలకు మేము చెప్పాం. ఈ రోజున మనం గౌరవనీయ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కాక మునుపు, ఎన్నికలకు మునుపు ప్రజల మధ్యలో తిరుగుతూ పాదయాత్రలో ఏమేం హామీలు ఇచ్చారో, ఏమేం చేస్తానని చెప్పారో స్పష్టంగా వారి మాటల్లోనే విన్నాం. మనకి దాసరి రాము గారు ప్రముఖ సామాజిక విశ్లేషకులు, అంతేకాకుండా కాపు, బలిజ, ఒంటరి, తెలగ నాయకులు కూడా వారున్నారు. నమస్కారం అండి. నమస్కారం రాముగారు. వారు చెప్పిన మాటలే, పోలవరం 2013 తరహా ప్యాకేజ్ ఇస్తానన్నారు, వితిన్ 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తాన్నారు, ఇంతవరకు ఎప్పుడవుద్దో చెప్పలేదు. ఎంపీలు 25 మందిని గెలిపిస్తే ప్రత్యేక కేటగిరీ హోదా
ఎవరు ఇస్తారంటే వాళ్ళకి మద్దతు ఇస్తాన్నారు. ఎన్నో బిల్లులకి బీజేపీకి మద్దతు ఇచ్చారు, రాష్ట్రపతి పదవికి కూడా మద్దతు ఇస్తున్నారు, తప్పేం లేదు. కానీ ప్రత్యేక కేటగిరీ హోదా మాత్రం అడగలేదు. 30 మంది ఎంపీలు ఉన్నారు. అలాగే రాజధాని కూడా గుంటూరు విజయవాడ మధ్యలో ఉండాలి, రాష్ట్రానికి మధ్యలో ఉండాలి. 30,000 ఎకరాలు ఉన్నారు. అంతేకాకుండా గొడవలు లేకుండా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక ఒప్పుకుంటున్నా అని చెప్పారు. వైఎస్ఆర్ పథకం కింద 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాన్నారు. అలాగే వైఎస్ఆర్ దుల్హన్ పథకం కింద మైనార్టీ సోదరులకు మ్యారేజ్ చేసుకుంటే గతంలో 50,000 ఇచ్చారు, 1,00,000 రూపాయలు ఇస్తాన్నారు. అలాగే రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తాన్నారు, 12,500 రూపాయలు రైతు భరోసా ఇస్తాన్నారు, అది అబద్ధం చెప్పారు. అలాగే మద్యం అమ్మినా తయారు చేసిన, జాగ్రత్తగా వారి మాటలే సార్, అమ్మినా తయారు చేసిన జైలుకు పంపిస్తాన్నారు 3 సంవత్సరాలు. ఇప్పుడు ఎవరు జైలుకి వెళ్ళాలి? వాళ్ళే వెళ్ళాలి, వారే వెళ్ళాలి. ఎవరైతే మాట్లాడుతున్నారో వారే. ఇక సిపిఎస్ రద్దు గురించి మీరు విన్నారు, 230,000 ఉద్యోగాలు ఇస్తాన్నారు. ప్రతి జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇది వారు మాట్లాడింది. ఒకవేళ ఈ పనులు కనుక చేయకపోతే, ఈ ప్రామిసులు కీప్ చేసుకోకపోతే ఏం చేయమన్నారు ప్రజలను కూడా వారి మాటలు విన్న తర్వాత మీ ఈ దీని మీద మాట్లాడుతారు కానీ మీరు ప్లీజ్ పిసిఆర్. రాజకీయ నాయకులు ఎవరైనా కూడా ఎన్నికలకు ముందు ఇలా మైకు పట్టుకుని ఎవరైనా నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి ఆ తర్వాత అది వాళ్ళు చేయకపోతే వాళ్ళను ఏ రోజైతే మనం కాలర్ పట్టుకొని గట్టిగా నిలదీసే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో, ఏ రోజైతే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏ రోజైతే మనం గట్టిగా వాళ్లకు సమాధానం చెప్పే పరిస్థితి వచ్చినప్పుడే ఈ వ్యవస్థ మారుతుంది తల్లి. రైట్ దాసరామ్ గారు, మనం కాలర్ పట్టుకోమని చెప్పట్లేదు, కానీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారే చెప్పారు కాబట్టి ఆయనకు ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కాలర్ పట్టుకోవాల్సిన పరిస్థితి వారే తెచ్చుకున్నారు. ప్లీజ్ సార్. డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలందరూ నమస్కారం. ఒక ముఖ్యమైన విషయం, ఇప్పుడు ఆయన చెప్పిన అనేక పథకాలు ఇష్యూస్ లో కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించినవి రాష్ట్రంలో ఉన్నాయి. అవి ఒకరోజు అటు ఇటు ఇచ్చుకున్నా ఇవ్వకపోయినా ఇక్కడ ప్రజలు తాత్కాలిక సమస్యలు ఇబ్బందులు ఉంటాయి. కానీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని చాలా సీరియస్ గా తీసుకోవాలి. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కొన్ని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అక్కడ ఉన్న పార్టీలు వాళ్ళు వ్యక్తిగతంగా ఎంత కొట్టుకున్నా, ఎన్ని వాళ్ళ మధ్య ఎన్ని వైరాలు ఉన్నా, రాష్ట్ర ప్రయోజనాల దగ్గరికి వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వంతో అందరు కలిసి ఒక మాట మీద పోరాడి అక్కడ రాజకీయం చేయండి, ఇక్కడ రాజకీయం చేయండి, స్ట్రైట్ గా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి వాళ్ళ రాష్ట్రానికి కావాల్సింది తెచ్చుకుంటారు. అది తమిళనాడు మిగతా రాష్ట్రాలు చూసి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు సిగ్గు తెచ్చుకోవాలి. ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బీజేపీ పార్టీ ప్రత్యేక హోదా అనేది ఇవ్వడం కుదరదండి. ప్రత్యేక హోదా ఇవ్వాలని అంటే భౌగోళికంగా కొన్ని కొన్ని స్వరూపాలు ఉండాలా, కొండలు అడవులు బార్డర్ ప్రాంతాలు అయి ఉండే అనేక కారణాలు ఉండాలా. ఆల్రెడీ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికి అది తీసేస్తున్నాం కాబట్టి దానికి ఎంత అమౌంట్ వస్తాం తీసుకోండి అని చెప్పారంటాం. ఈయన ఒప్పుకోవటం అంటే రేషనల్ థింకింగ్, ఎవరైనా రేషనల్ థింకింగ్ ఒప్పుకోవటం తీసుకుంటా అని చెప్పారంటాం. వాళ్ళు ఏదో ఇవ్వటం, ఆ కేంద్రం కొంత డబ్బు పంపించడం, ఈ రాజధాని కోసం పంపించడం, దాంతో నిర్మాణాలు మొదలు పెట్టుకోవడం జరిగింది. వీళ్ళు ప్రతిపక్ష నాయకుడికి ఉన్న ఈ మహానుభావం కేవలం అధికారమే పరమావధిక, అంటే రాష్ట్ర ప్రయోజనాలు ఎంత నాశనం అయిపోయినా పరమ. ఇతను నిజంగా నరేంద్ర మోడీ గారు అన్నారు పార్లమెంట్ లో, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడుతున్నారు, మరి అంత అనుభవం కలిగిన వాడు అతని ట్రాప్ లో ఎలా పడ్డాడో ఏందో అర్థం కావట్లేదు. కానీ చివరికి ఏం జరిగింది, అతను ఉచ్చేశాడు, ట్రాప్ వేశాడు, ఇతను ట్రాప్ లో పడ్డాడు. ఇద్దరు కలిసి ఈయనేమో అధికారం నిలబెట్టుకోవాలా, అతను ఇచ్చిపరిచి అధికారం సంపాదించుకోవాలా, ఇద్దరు కలిసి ఏం చేసుకున్నారు చివరికి, రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాన్ని సర్వనాశనం చేసుకున్నారు. అంటే ఆయన అధికారమే పరమావధి. ఎందుకంటే ఎందుకు ఆయన పులి మీద స్వారీ చేస్తున్నాడు, సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, అధికారం అనేది ఉంటేనే అతను ఆ కేసులోంచి బయటపడ. ఈ రోజున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు అవుతే ఆయన ఈ ప్రాంతం అయినా నన్ను ఏమైనా ఇబ్బంది పెడతాడేమో, చంద్రబాబు నాయుడు క్లోజ్ అంట ఆయన అని ఢిల్లీకి వెళ్ళి ఆయన అపాయింట్ చేసినప్పుడు గొడవ పెట్టుకొని చివరికి అమిత్ షా గారి ద్వారా రాయబారం చేసుకొని
ఆయన రిటైర్ అయ్యేదాకా నా జోలికి రావడానికి వీల్లేదని చెప్పని చేసుకున్నాడు. అంటే అధికారం ఉండబట్టే కదా ఏం చేసుకుంది. అది ఆ అధికారం అనేది ఇక ఇన్విటబుల్. ఆ అధికారం అనేది రాకపోతే ఆయనకున్న 50,000 కోట్ల ఆస్తి, 100,000 కోట్ల ఆస్తి కూడా ఆయన కాపాడలేదు. లల్లూ ప్రసాద్ యాదవ్ గారిని ఎవరు కాపాడగలిగారు? వాళ్ళు ఏ జైలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి, సమాజం మర్చిపోతుంది కొన్నా తర్వాత. కాబట్టి ఆయన సర్వశక్తులు పెట్టాడు, ఎంత ఎక్కడికైనా దిగజారాడు ఇన్నేం చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో జాగ్రత్త పడకపోవటం వలన ఆ విధంగా ప్రత్యేక హోదా సంబంధించింది ఒక నేషనల్ రాష్ట్రానికి ఇంతమంది ఎంపీలు ఇవ్వండి, వాళ్ళు గుర్తు పట్టుకుంటారు, చొక్కా పట్టుకుంటారు అన్న ఆయన వెళ్తున్నాడు రాష్ట్రం. నిజంగానే ఎంపీలు ఢిల్లీ తీసుకెళ్తున్నారు. ఢిల్లీ తీసుకెళ్లి వాళ్ళ ముందు పెరేడ్ పెట్టి, పెరేడ్ అంటే నుంచోవడం కాదేమో నాకు తెలిసి, పొడుకోట సాష్టాంగ నమస్కారం చేయించి ఢిల్లీ అధిష్టానం ముందు ఆయన వీళ్ళు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోండి, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడతారు, మీకు ఎక్కడ కావాలంటే ఒక ఓటింగ్ చేయించుకోండి. నా షరతు ఏంటంటే నన్ను బయటపడే, నా ఎంపీలు మొత్తాన్ని వాడుకోండి, నాకు చివరికి నా రాష్ట్రానికి ఏ ప్రయోజనం దేవుడేరుగా, నన్ను మాత్రం ఈ కేసు ద్వారా నన్ను ఇబ్బంది పెట్టద్దు, నన్ను ఇంటి నుంచి నన్ను బయటపడి. అంటే ఈయన రాష్ట్రం మొత్తం జరిగిన ఎలక్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఎంపీలని, ఢిల్లీ మిగతా రాష్ట్రాల వాళ్ళు ఢిల్లీలో వాళ్ళ ఎంపీల్ని వాళ్ళ రాష్ట్రాలకు కావాల్సిన హక్కుల కోసం పోరాటం వాడుకుంటున్నారు. ఈయనకున్న ఎంపీల్ని కేంద్రాన్ని కన్విన్స్ చేసుకుని ఆయన కేసుల నుంచి ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి వాడుకుంటున్నాడు. 50-60 ఏళ్ళ నుంచి పెండింగ్ లో ఉన్న పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో, పోలవరం ప్రాజెక్టు సార్ నా వాయిస్ సరిపడుతుందా? ఎస్ సార్ మాట్లాడండి. యా పోలవరం ప్రాజెక్టు 50-60 ఏళ్ల కళ, ఎప్పటించో ఉన్న కళ. ఆ కళ దాన్ని ఏదో తీసుకొస్తే పోలవరం ప్రాజెక్టు అట్లా చేశారు ఇట్లా చేశారు దుర్మార్గాలు మోసాలు జరిగినాయి అన్నారు. అదే పోలవరం ప్రాజెక్టు కడుతున్న మెగా ఇంజనీరింగ్ వాళ్ళెవరో మరి ఇన్ని మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే కాంట్రాక్టర్కి తన అధికారం వచ్చినందుకు అదే కాంట్రాక్ట్ ఇచ్చుకున్నాడు. అంటే ఏంటండి ఇది? వాళ్ళు తెలివైన వాళ్ళ జనాలు పిచ్చోళ్ళ. చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు తప్పులు చేస్తున్నాడు అన్నప్పుడు మరి నువ్వు అధికారంలో రాగానే ఆ కాంట్రాక్ట్ తీసేయాలి కదా, ఆ కాంట్రాక్టులు ప్రక్షాళన చేయాలి కదా. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని నీకున్న 25 ఎంపీలు పట్టుతో ఆ కాంట్రాక్ట్ కానీ పక్కన పెట్టి కొత్త కాంట్రాక్టర్ని తెచ్చుకొని నిజాయితీగా నువ్వు ఏం కట్టాలో కట్టుకో. అదే కాంట్రాక్టర్ని తీసుకొచ్చి అతన్నే ముద్దు పెట్టి అతన్నే పోషించుకుంటూ అతని ద్వారా మళ్ళీ మీరు జాగ్రత్త మళ్ళీ బండి నడుపుతున్నారంటే అది ఒక విధంగా మీరు రాజకీయ అవసరాలు వాడుకున్నారంటే జాతీయ ప్రాజెక్టు కొన్ని జిల్లాలకి రాష్ట్రాలకు ఉపయోగపడే జాతీయ ప్రాజెక్టు అది, దాని దగ్గర రాజకీయం. రాష్ట్రానికి విభజన జరిగిన తర్వాత రాజధాని కూడా లేని ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏదో కొద్దిగా 4 రూపాయలు డబ్బులు వచ్చే పరిస్థితి ఉంటే దాంతో రాజకీయం చేసి దాన్ని నాశనం చేశారు. రాజకీయ అధికారం కోసం ప్రత్యేక హోదా మిగతా సంబంధించిన ఇష్యూస్ రాసినవి ప్రత్యేక వాళ్ళ అధికారం కోసం పోలవరం ప్రాజెక్టు సంబంధించింది రాసింది. వాళ్ళ అధికారం కోసం రాజధాని నాశనం చేశారు. ఈ రాష్ట్రానికి రాజధాని లేని దిక్కుమాలిన రాష్ట్రం అంటే ఈ రోజున తమిళనాడు, కర్ణాటక, తెలంగాణకి దాన్ని ఏదంటారు అట్టిగా వచ్చి చేతిలో పెట్టారు. ఇక్కడ ఏ కాంపిటీషన్ లేదు ఆంధ్రప్రదేశ్ నుంచి. శుభ్రంగా ఎవడొచ్చినా సరే బెంగళూరు నుంచి ఫోన్ వచ్చింది, చెన్నై నుంచి ఫోన్ వచ్చింది, తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఫోన్ వచ్చింది, అయ్యా రాయా మాకు రాజధాని ఉంది మీకు అన్ని వసతులు ఇస్తాం అనగానే ఆ కంపెనీ కూడా వెళ్ళిపోతారు. ఈయన అసెంబ్లీలో పెట్టినప్పుడు అమరావతిని రాజధానిగా చేసినప్పుడు ప్రతిపక్ష హోదాలు ఈయన ఒప్పుకున్నాడు కదండి, దాన్ని ఈయన దాన్ని యాక్సెప్ట్ చేశాడు కదా. నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా, ఇది ఇందాక మీరు టీవీలో ఎన్ని ఇదొక్కడ మిస్ అయ్యారు మీరు. చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇల్లు హైదరాబాద్ లో ఉంది, నా ఇల్లు ఇక్కడే కట్టుకున్నా, రాజధానిలో కట్టుకున్నా. నేను ఇక్కడ రాజధాని అభివృద్ధికి నేను వెనుక నిలబడతాను. ఇంకా కొత్త పదం మీరు మర్చిపోయారు, మీ టీవీలో మర్చిపోయారు, ఇంకొక పదం ఉంది ఇంపార్టెంట్ పదం. నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను రాజధానిలో, నేను ఇక్కడే ఉంటా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను, రాష్ట్రం మొత్తం అద్భుతంగా తీసుకొస్తానని చెప్పని తీసుకొచ్చాడు. ఈరోజు రాష్ట్రం వైజాగ్ లో రాజధాని ఉందా, గుంటూరులో రాజధాని ఉందా, ఇది అమరావతిలో ఉందా, ఎక్కడుంది రాజధాని? అంటే రాష్ట్ర అభివృద్ధికి కొన్ని 100 సంవత్సరాల పునాదైన రాజధానిని వీళ్ళ రాజకీయాల కోసం, వీళ్ళ కేసుల నుంచి బయటపడటం కోసం, వీళ్ళ స్వార్థం కోసం దాన్ని సర్వనాశం చేసి ఈరోజు శ్మశానంలో తయారైపోయింది అమరావతి ప్రాంతంలో. కాంట్రాక్టర్లందరూ పలకిందులు అయిపోయి వాళ్ళ మెటీరియల్స్ అన్ని పాడైపోతున్నా. నువ్వు కేంద్రం నుంచి 10,000 కోట్లు డబ్బిస్తే ఇద్దరు కలిసి ప్రతిపక్ష నాయకుడు అధికారుల నాయకులు కలిసి కేంద్రంతో గట్టిగా మాట్లాడుకుని సార్ చాలా మంది ఇంకో 10,000 కోట్లు ఇవ్వండి, మేము ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం, ఇలా చేసుకుంటే కానీ మా రాజధాని నిర్మాణం కాదు, మేము డెవలప్ కాలేమని చెప్పారు. ఇద్దరు కలిసి మాట్లాడుకొని కేంద్రంతో మాట్లాడుకొని రాష్ట్రాన్ని మంచి చేయాల్సింది పోయి అతని ట్రాప్ లో దించి అతన్ని నువ్వు అధికారంలో రావడం కోసం
ఇంత దుర్మార్గమైన అబద్ధాలు ఆడి ఇంత నిచారికి దిగజారి ఈ విధంగా చేసి రాజధాని ఇంత ఇంత సర్వనాశనం ఏంటంటే ఈ రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసి ఒక 20-30 సంవత్సరాల దాకా ఈ రాష్ట్రం కూడు ఇంత సర్వనాశనం లిక్కర్ ఏ లిక్కర్ అండి గతంలో లిక్కర్ సంబంధించిన పెద్ద పెద్ద సిండికేట్స్ నా పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు లిక్కర్ తాగిన వాళ్ళు చీప్ లిక్కర్ తాగిన వాళ్ళు చచ్చిపోవట్లేదే చచ్చిపోలేదే మనుషులు ఈ విధంగా ఇది దొంగ సారాయి తాగి చచ్చిపోయారో చచ్చిపోవట్లేదు అదో చచ్చిపోలేదు గతంలో ఎవరు కూడా అది ఒక క్వాలిటీ ఉంటుంది ఆ చీప్ లిక్కర్ పైన ఒక క్వాలిటీ ఉంటుంది తాగితే కూడా ఆరోగ్యం కొంత దెబ్బతిని మనిషి చచ్చిపోయే పరిస్థితి లేదు ఇప్పుడు వస్తున్న బ్రాండ్స్ ఏంటండి నేను పక్క రాష్ట్రాలు మొత్తం దక్షిణ భారతదేశం కన్వీనర్ ఉన్నాను తమిళనాడు ఆ బార్డర్ లోకి వెళ్తే చెప్పారండి తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో తమిళనాడులో చీప్ లిక్కర్ తయారు చేసే యూనిట్లు ఉన్నాయి మొన్నటిదా మూసేసి ఉన్నాయంట రాష్ట్ర ప్రభుత్వం రాకముందు ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఆ లిక్కర్ని రానివ్వరంట ఆ రాష్ట్రంలో ఆ లిక్కర్ తాగనివ్వరంట ప్రభుత్వం తీసుకోదండి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ యూనిట్లన్నీ ఓపెన్ అయినాయి ఆ యూనిట్లన్నీ ఓపెన్ అయ్యి అక్కడ చీప్ లిక్కర్ తయారు చేసి ఆంధ్రప్రదేశ్ సప్లై చేస్తున్నారు అంటే ఇక్కడ ఇక్కడున్న పెద్ద పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో డిస్టిలరీస్ ఫార్మ్ కంపెనీతో కొలాబరేషన్ ఉన్న మంచి క్వాలిటీ లిక్కర్లు 30% 40% మార్జిన్ మా పర్సంటేజ్ ఇవ్వాలంటే అవి మూసిస్తున్నాయి రాష్ట్రంలో పెద్ద పెద్ద డిస్టిలరీస్ మంచి మంచి ఫారెన్ బ్రాండ్స్ మంచి క్వాలిటీ ఉన్న బ్రాండ్స్ వాళ్ళకి ఇచ్చే కమిషన్లు ఇవ్వలేక మూసిపెట్టుకున్నారు విజయవాడ తక్కిపాడులో పెద్ద యూనిట్ ఉంది బొమ్మదేవ సుబ్బారావు చాలా ఉన్నాయి అలాంటి యూనిట్లు మూసేసి ఎక్కడ బోర్డర్లో ఉన్నాయో తెరిచిపెట్టి విషాన్ని రాష్ట్ర ప్రజల కంటే ఈ మధ్యకాలం మీరు అబ్జర్వ్ చేయండి జనం చచ్చిపోతున్నారు ఇక్కడ తాగి శానిటైజర్లు అవుతున్నారు వాళ్ళు చీప్ ఇక్కడ డబ్బులు భరించలేక మైండ్ పాడైపోతుంది మానసికంగా పడిపోవడంటే ఒక కుటుంబంలో ఇక్కడ ఒక మనిషి తాగుబోతుడు ఉంటే ఆ కుటుంబాలు తలకిందులు అయిపోతుంది ఇప్పుడున్న వీళ్ళ స్వార్థానికి అంటే నెట్ క్యాష్ అన్ని పే గూగుల్ పే ఫోన్ పే వాడుతున్న రోజుల్లో క్యాష్ తోనే సరుకు కొనాల అంటే ఆడ ట్రైన్ వచ్చే డబ్బులతో రేపు ఎలక్షన్స్ లో మళ్ళీ గెలవాల ఇసుక ఒక్క ఇసుక ఆపటం వలన ఎన్ని రంగాలు అయిపోయినాయి బాలకోటయ్య గారు కూడా జాయిన్ అయ్యారు వారి అభిప్రాయం తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను బాలకోటయ్య గారు నమస్కారం సార్ నమస్తే సార్ నమస్తే సాంబశివరావు గారు సార్ అంటే మీ దగ్గర ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చాయి కాబట్టి నాకు ఇంగ్లీష్ రాకపోయినా నేను కూడా మీతో మాట్లాడటానికి ఇంగ్లీష్ నేర్చుకున్నాను సార్ ఈ 3 నెలల్లో ఒక బాగా నేర్చుకున్నాను నేను కూడా ట్యూషన్కి వెళ్ళాను సార్ కాబట్టి ఈ నాకు ఈ 3 నెలల నుంచే ఇంగ్లీష్ కాబట్టి కొంచెం క్షమించాలి ఆంధ్రప్రదేశ్లో బాలికలంతా నేను మాట్లాడలేను ద పోలవరం విల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 1 ఇయర్ అండ్ 5 లక్ష రూపీస్ విల్ బి పేడ్ టు ద ఆల్ ద ఫార్మర్స్ అండ్ ఈ గివ్ మోర్ టోటల్ 25 MPs ఐ విల్ గెట్ ద స్పెషల్ కేటగిరీ బై సపోర్టింగ్ ఎనీ పార్టీ హూస్ పార్టీ ఈజ్ గోయింగ్ టు గివ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఏపీ ఐ విల్ సపోర్ట్ 3rd ద రాజధాని మస్ట్ బి ఇన్ బిట్వీన్ ఆఫ్ ద స్టేట్ దట్ ఇన్ బిట్వీన్ విజయవాడ అండ్ గుంటూరు అండ్ ఫర్ దాట్ 30,000 acres మస్ట్ బి అవైలబుల్ టు కన్స్ట్రక్ట్ ఎ డీసెంట్ క్యాపిటల్ అండ్ ఇన్ వైఎస్ఆర్ భరోసా అండ్ 3,000 రూపీస్ విల్ బి ఎక్స్టెండెడ్ బై టైమ్ టు టైమ్ యాజ్ ఎ పెన్షన్ టు ఆల్ అండ్ వైఎస్ఆర్ దుల్హాన్ అండ్ ఎర్లియర్ గవర్నమెంట్ విచ్ ఇస్ ప్రీవియస్ గవర్నమెంట్ ఈజ్ రన్నింగ్ ఈజ్ గివింగ్ ఓన్లీ 50,000 రూపీస్ వెన్ ఎవర్ ఐ కమ్ టు పవర్ ఇట్ విల్ బి 1 lakh అండ్ ఆల్ ద ఫార్మర్స్ హియర్ బై ఇన్ఫార్మ్ టు దట్ 9 hours ఎలక్ట్రిసిటీ విల్ బి గివెన్ టు ఆల్ ద ఫార్మర్స్ అండ్ 12,500 రూపీస్ విల్ బి ఎక్స్టెండెడ్ ఫర్ ఈచ్ ఇయర్ అండ్ టుగెదర్ 4 years దే మే గెట్ 50,000 రూపీస్ అండ్ ద లిక్కర్ హూ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ హూ సెల్స్ బోత్ ఆర్ టు బి లయబుల్ ఫర్ పనిష్మెంట్ అండ్ దే విల్ సెండ్ టు ద జైల్ ఇప్పుడు ఎవరిని జైలు పంపాలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారే చెప్పాలి అలాగే సిపిఎస్ విల్ బి డిస్మాంటిల్డ్ అండ్ ద 2,30,000 ఎంప్లాయ్మెంట్ విల్ బి క్రియేటెడ్ అండ్ విల్ బి ఫిల్డ్ అండ్ ద ఆన్ జనవరి 1st ఎవ్రీ జనవరి 1st జాబ్ క్యాలెండర్ విల్ బి రిలీజ్డ్ ఇది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తెలుగులో ఇప్పటి వరకు చెప్పింది నేను అక్కడ ఇంగ్లీష్ మీడియం కాబట్టి మీ అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు కాబట్టి బెండపూడి విద్యార్థులు ఏ భాషలో అయితే మాట్లాడారో నాకు 3 నెలలు పట్టింది సార్ ఆ భాష మాట్లాడటానికి ఒకవేళ ఇందులో తప్పులుంటే క్షమించాలి ఎందుకంటే మేము తెలంగాణలో ఉన్నాం తెలుగు మాట్లాడతాం కాబట్టి ప్లీజ్ బాలకోటయ్య గారు నమస్తే సాంబశివరావు గారు తమకి డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ ఇప్పుడు మీరు ఉదహరించిన ఇంగ్లీష్ అంతా కూడా
మేము పూర్తిగా అవపోసన బట్టి ఏ స్థాయికి వెళ్ళామంటే, మొన్న మా ముఖ్యమంత్రి దావోస్ వెళ్ళి కూడా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మా ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి ఇంగ్లీష్ బాగా నేర్చుకో, ఎందుకంటే మాకు ఆయన ఉపాధ్యాయుడు కాబట్టి, ఇంగ్లీష్ ప్రవేశపెట్టిన ఇంగ్లీషు ధర్మకర్త కాబట్టి, దిస్ ఈజ్ ఎ క్రిటికల్ క్వశ్చన్, దిక్ ఈజ్ ఎ బిగ్ క్వశ్చన్ అని చెప్పేసి అని మాట్లాడారు చూసారా. అదే తరహాలోనే ఉంది పరిపాలన. ఈ రోజున మేము చెప్తున్నాం సాంబశివరావు గారు, ముఖ్యమంత్రి గారిని ఏదో మాట మాట్లాడాలని లేదా నిందల పాలు చేయాలని ఆయన పరిపాలనకు మనం ఏదో పేర్లు పెట్టాలని కూడా కాదు. మూడేళ్ల పరిపాలన తర్వాత కూడా మాట్లాడుతున్నాం, చూసి మాట్లాడుతున్నాం, ఉప్పేదో కర్పూరం ఏదో వేరు చేసి మాట్లాడుతున్నాం, ముఖ్యమంత్రి గారి మాటల్లోనే మాట్లాడుతున్నాం, ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆయన మాట, ఆయన హావభావాలు, ఆయన చెయ్యి దిప్పటాలు, ఆయన యొక్క ప్రగాఢమైన హర్షధ్వానాలు, చప్పట్లు, ఇవన్నీ కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాలు. నిజానికి ఆయన వాగ్దానాలను కనుక చెప్పడం మొదలు పెడితే ఈ రోజు నుంచి 2024 ఎన్నికల నోటిఫికేషన్ వరకు చెప్తా నేను, అన్ని వాగ్దానాలు చేశారు. ఇంకొకటి ఏంటంటే, ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని ఎక్కడుంది, లేదా పోలవరం మీరు కడతారా లేదా, ప్రత్యేక హోదా తెస్తారా లేదా, విభజన హామీలను సాధిస్తారా లేదా, లేదా ఉద్యోగ కల్పన చేస్తారా లేదా, ఇవి కూడా అడగడంలా, ఇవన్నీ కూడా ఎత్తి ఆయనే ఒడ్డున పడేశాడు. మేమేం అడుగుతున్నాం, కనీస సంక్షేమ పథకాలు, వాళ్ళు చెప్తున్న సంక్షేమ పథకాలే. ఆయన చెప్తున్నాడు సంక్షేమ పథకాలకు చాలా పెద్ద పీట వేస్తుంది జగనన్న ప్రభుత్వం, పెద్ద పెద్ద ఇచ్చిన మాటకే పెద్ద పీట, ఇచ్చిన మాటకే పెద్ద పెద్ద పీట. మీరు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటనే అడుగుతున్నాం. ఏమి ఏమన్నారు మీరు, దుల్హాన్ పథకం ద్వారా 50,000 గత ప్రభుత్వం 100,000 రూపాయలు ఇస్తానన్నావు, ఇచ్చావా? ఆఖరికి న్యాయస్థానంలో మా దగ్గర డబ్బులు లేవని సిగ్గుతో తల దించుకొని సమాధానం చెప్పారు. 10,00,000 రూపాయలు విదేశీ విద్య పథకం కింద ఇస్తుంటే 15,00,000 ఇస్తానన్నావు, ఇచ్చారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 27 రకాల పథకాలు దశాబ్దాలుగా అమలు జరుగుతున్నాయి. ఎందుకు అమలు జరుగుతున్నాయి? సమాజంలో వివక్షత ఒకటి ఉంది, సమాజంలో కులాల మధ్య వైరుధ్యం ఉంది, ఇది నిచ్చెన మెట్ల కుల భారతం, కింది కులం దగ్గర నుంచి పై కులం వరకు ఒక విభజన ఉంది, కాబట్టి వీళ్ళు వృద్ధి చెందాలంటే కొంత వీళ్ళకి ఆర్థికంగా చేయూతనివ్వాలని పెట్టిన సంక్షేమ పథకాలు మొత్తం 27 పథకాలను ఎత్తేసాం. ఎక్కడా నిరుపేదలకు భూమి పంపిణీ లేదే, ఎక్కడా అంబేద్కర్ విద్య లేదే, ఎక్కడా దళితులకి కార్పొరేషన్ రుణాలు లేవే, ఒక బడ్డీ కొట్టికి 100,000 రూపాయలు ఇచ్చిన పాపాన ఇవ్వాలేదే, ఒక బీసీ కార్పొరేషన్కు రుణాలు లేవే, ఏం చేశారు వీళ్ళు? వీళ్ళు పేరుకి సంక్షేమం 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 అని చెప్తున్నారు. ఇంతకంటే నయవంచిన పాలన, ఇంతకంటే అబద్ధాల పాలన. నేను మాట చెప్తున్నా సాంబశివరావు గారు, అబద్ధం ముందు అబద్ధం వెనకబుట్టి ముఖ్యమంత్రి గారు ముందు పుట్టారు అంటే అబద్ధానికి ముఖ్యమంత్రి గారు అన్నయ్య అవుతాడు. ఇక అబద్ధమే దాని ప్రతాపం ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఇక ఈ ముఖ్యమంత్రి గారు చెప్పేవన్నీ అబద్ధాలే. కేవలం ఈరోజు కూడా అమ్మ ఒడి కింద 300,000 మంది తల్లుల యొక్క గర్భశోకం మిగిలిచ్చారు. వివిధ పేర్ల మీద 70% అటెండెన్స్ లేదని, హాజరు లేదని, 300 యూనిట్ల కరెంట్ వస్తుందని, లేదా కొత్త జిల్లాలు ఆధారికి అనుసంధానం కాలేదని వివిధ నెపాలతో 300,000 మంది తల్లుల్ని తీసేశారు. మీరేం చెప్పారు? ఇద్దరు బిడ్డలకు ఇస్తామన్నారు, ఒక బిడ్డకి ఇస్తున్నారు, 3,000 పెన్షన్ ఇస్తామన్నారు, నిక్కి నీలిగి కూర్చొని గుంజీలు చేసి 500 రూపాయలు పెంచేసరికి 3 ఏళ్ళు గడిచింది. రాజధాని కోసం 34,000 ఎకరాలు తీసుకోండి, నేను చంద్రబాబు నాయుడు గారి కంటే మిన్నగా కడతాను, దేదీప్యమానంగా కడతాను, మధ్యప్రదేశ్లో ఉండాలి, 3 ప్రాంతాల మధ్య విభజన వద్దు, ఇంకా ఈ కాకమ్మకథలు, ఈ కళ్ళబొల్లి కప్పులన్నీ కూడా పక్కన పెట్టండి, నేను సంక్షేమం గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుపేద కులాలు కొంత సంక్షేమానికి ఆకర్షితులు అవుతారు. నిజంగా ఈ ప్రభుత్వం అధికారానికి రావడానికి బలమైన అస్త్రంగా పనిచేసింది అమ్మఒడి. 2004 రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఎట్టయితే అస్త్రంగా పనిచేసిందో, 2019 చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ ఎలాయితే అస్త్రంగా పనిచేసిందో, ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డలకి చదువు చెప్పిస్తారు. ఈ రోజున దాసరామ్ గారు, మీరు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికలకు ముందు మాట్లాడారో తూచా తప్పకుండా మనం TV5 మా వాళ్ళు చాలా కష్టపడి అవుట్పుట్, జితేంద్ర గారు కానీ, విజయ్ కానీ, అక్కడున్న మా స్టాఫ్ అంతా కూడా మార్నింగ్ నుంచి చాలాసేపు ఇవాళ టైం కేటాయించారు సార్, వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నాను నేను. ఇవన్నీ కూడా బైట్స్ తీసుకొని దాన్ని సంకలనం చేయడానికి మాకు చాలా టైం పట్టింది కూడా.
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, అధికారంలో రావడానికి మీ భాషలో ఏం అబద్ధాలు చెప్పారో ఇవాళ ప్రజలకు మనం స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. ఒకవేళ ఇవి గనక నెరవేర్చకపోతే ఏ రాజకీయ నాయకుడైనా అధికారంలోకి రావడానికి అసత్యం చెప్పి ఆ తర్వాత పనిచేయకపోతే కాలర్ పట్టుకొని అడగండి అని గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం పెద్ద సౌండ్తో అన్నారు సార్. అందుకే నేను పెద్ద సౌండ్తో అన్నాను. మరి ఇప్పుడు ఏం చేయాలో మీ ఏపీ ప్రజలు నిర్ణయించు. గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఏ నాయకుడైనా అదే చెప్పాలి. అధికారంలోకి రావడానికి ముందు ఏ నాయకుడైనా సరే అబద్ధాలు చెప్పినా, అవాస్తవాలు చెప్పినా, ప్రజల్ని మోసం చేసినా, అటువంటి ఓట్లతో అధికారంలోకి వచ్చినా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కాలర్ పట్టుకొని అడగాలి. ఎస్, కాలర్ పట్టుకొని అడగాలి నీవు చెప్పిన వాగ్దానాలు ఏవి అని. కానీ మన వ్యవస్థలో పోలీసులు అంటూ ఒకరు ఉంటారండి, అదే టోపీ పెట్టుకొని కాకి డ్రెస్ వేసుకొని పోలీస్ వ్యవస్థ అంటారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసో లేదో కానీ పోలీసులు ఎలా ఉంటారో మీకు తెలియదేం కాదు. వాళ్ళందరూ కూడా చుట్టుముట్టూ ఉంటారు. 3000 మంది కాపలా కాస్తుంటారు. ఇంటికి దోమలు ఈగలు కూడా రానియకుండా చూస్తుంటారు. కాలర్ పట్టుకుందామని కాదు సార్, మీరు పలానా వాగ్దానం చేశారు సార్ అని అడిగితే కూడా, అడగాలంటే కూడా కనిపించని ముఖ్యమంత్రి, వీలు కాని ప్రజలు, ఇది వాళ్ళ పరిస్థితి ఏపీలో. ఇంకా కాలర్ ఎక్కడ పట్టుకుంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో కాలర్ పట్టుకోండి చూద్దాం. ఫోటో కాలర్ పట్టుకోండి. ఏ వాలంటీరో వెంటనే ఫోటో తీస్తాడు, ఆ ఫోటో సీఎం గారికి పంపిస్తారు. సీఎం గారు వెంటనే సిఐడి చీఫ్కి ఫోన్ చేస్తారు, వెంటనే కేసులు పెడతారు. ఏ కేసులు అంటే మా రమేష్ మీద నిర్భయ కేసులు పెట్టారు. విశాఖపట్నానికి నిన్ననే మా మార్గం శ్రీనివాస్ ఎల్లు వచ్చారు. మా కేసులు భయపడం, ప్రజల తరఫునే ఉంటాం. ఏపీ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం మేము, మీ వెంటే మేము ఉంటాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా, ఇందాక మీరు మాట్లాడిందంతా మేము ఇచ్చాం. మీరు TV5 చూస్తూనే ఉంటారు, ఆ విషయం మాకు కూడా తెలుసు. మీ సలహాదారులు కూడా చూస్తూనే ఉంటారు. దయచేసి అమలుపరచండి. అమలుపరచకపోతే మీరేం చెప్పారో అది ప్రజలను చేయమని నేను ప్రార్థిస్తున్నాను సార్. ఎందుకంటే మీరు చెప్పిన మాటలే. అలాగే గుంటూరుకు చెందిన నజీర్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడే మెసేజ్ పంపించారు, ముస్లింస్ని కూడా మోసం చేస్తున్నారని. ఎవరిని మోసం చేయలేదు, ఎవరినైనా మోసం చేస్తారు. రాము గారు మరి ఏం చేద్దాం చెప్పండి, ఏం చేస్తారు మీరు? నేను టీవీ డిబేట్లో కొన్ని ఒకరికి ఇలా మాట్లాడచ్చలేదు తెలియదు కానీ, ఒకసారి అవకాశం ఇవ్వండి అంటే ఆ కుటుంబం చేతిలోకి పవర్ వెళ్ళటమే కానండి మళ్ళీ వెనక్కి రాదు. నేను మీరేమనుకోవద్దు, ఉన్నది మాట్లాడుతున్నాను. చాలా వెరీ షూర్ పీపుల్, దేనికి ఎంత దాకానే వెళ్ళగలుగుతారు. పులివెందుల ఎమ్మెల్యే సెగ్మెంట్ కానీ, కడప ఎంపీ సెగ్మెంట్ కానీ గత 20-30 ఏళ్ళ నుంచి వాళ్ళ చేతుల్లో పెట్టుకుంది ఇలాంటి రాజకీయాలు చేశారు. ప్రజల మెప్పు పొంది, ప్రజల మన్నలను పొంది వాళ్ళు ఏమి ఎంపీ సెగ్మెంట్ వాళ్ళ చేతిలో పెట్టుకోవాలి. కడప ఎంపీ ఇట్లా ప్రజలందరిని అణిచివేసి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఎలక్షన్ బూత్ మేనేజ్మెంట్ అంతా కూడా దౌర్జన్యాలతో చేసుకుని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పుడు అదే సిస్టమ్ని రాష్ట్ర వ్యాప్తంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ మనం చూసాం కదా, విధానం చూసాం కదా, ఎక్కడెక్కడ అందరిని బెదిరించడం, ఇబ్బంది పెట్టడం, రకరకాలు చూస్తున్నారు. ఇందాక మీరు కాలర్ పట్టుకున్నారని పట్టుకోవడం అనే సబ్జెక్ట్ వచ్చింది. ఎమ్మెల్యేలు మంత్రులకి అపాయింట్మెంటే లేదు, ఆయన ఇంట్లోంచి బయటికి రారు, ఎక్కడ ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంటారు, ఆయన బయటికి రారు. వెళ్ళి కలిసి మాట్లాడడానికి అవకాశం లేదు, కాలర్ ఎక్కడ పట్టుకుంటారండి జనం వెళ్ళారు. ఒకసారి అవకాశం ఇచ్చేస్తాం కదా, ఇంకా అటువంటి వాళ్ళు చూసుకోండి. దాని ఎలా ప్రజలతో సంబంధం లేదు, ప్రజల అభిప్రాయాలతో వాళ్ళకి అవసరం. ఎవరిని ఎక్కడ మేనేజ్ చేయాలా, ఎవరిని డబ్బుతో మేనేజ్ చేయాలి, ఎవరిని దౌర్జన్యంతో మేనేజ్ చేయాలి, ఎక్కడ పోలింగ్ మేనేజ్మెంట్ ద్వారా కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఆ కుటుంబానికి వెనకతో పెట్టి ఇచ్చా. దాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారు. రేపు ఎలక్షన్స్ కూడా అంతే దుర్మార్గంగా వెళ్తారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈయన మీరు అన్య వరాలని ఏమంటారు, హామీలు ఇచ్చారు, అవి ఇచ్చారు, ఇవి ఇచ్చారు, 500 హామీలు ఇచ్చారు, 600 హామీలు ఇచ్చారని చెప్పి చంద్రబాబు నాయుడుని నెగతాలుగా మాట్లాడారు. అధికారమే పరమావధిగా, ఇప్పుడు అతను కూడా అతను అట్లనే హామీలు ఇచ్చాడు కదా. హామీలు ఇస్తే ఇచ్చాడు కానీ
ఇందాక బాలకోట గారు చెప్పారు రాష్ట్ర పథకాలు సంక్షేమ పథకాల గురించి చెప్పారు. రాష్ట్ర సంక్షేమ పథకాలు ఏదైనా కొద్దిగా అటీట్ అయితే రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇబ్బంది పడతారు. ఇక్కడ రాష్ట్రం కంటే ప్రజల కంటే రాష్ట్రం ముఖ్యం, రాష్ట్రం కంటే దేశం రాష్ట్ర ప్రయోజనాన్ని సర్వనాశనం చేస్తారు కదా. ప్రత్యేక హోదా పరంగా రావాల్సింది కానివ్వండి, రాజధాని పరంగా రాష్ట్రానికి రావాల్సింది కానివ్వండి, మిగతా ఏ ఇష్యూస్ చూసుకున్నా కూడా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము, ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న రాష్ట్రం, ఏ రకమైన బడ్జెట్ లేని రాష్ట్రం, కనీసం జీతభత్యాలు కూడా ఇవ్వలేని రాష్ట్రం. నేను ఒకప్పుడు ఒరిస్సాకి నా చిన్నప్పుడు మా మైనింగ్ వ్యాపారం మీద పరిమితి వెళ్ళి విజయనగరం జిల్లా నుంచి కొరాపూర్ జిల్లా రాయగడ జిల్లాకి వెళ్ళాలంటే ఒరిస్సా బస్సులు పోతుంటే కండక్టర్ గారు టికెట్లు ఏమి ఇవ్వరు, మా దగ్గర డబ్బులు వసూలు చేశారు, ఆ డబ్బులన్నీ బ్యాగ్ లో పెట్టుకొని పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకున్నాడు, డబ్బులతో ఆయిల్ కొట్టించుకొని బండి తీసుకెళ్ళారు. ఇదేంటి సార్ మాకు టికెట్ ఇవ్వలేదు అని అంటే, 6 నెలల సంవత్సరం నుంచి మాకు జీతాలు ఇవ్వండి, మా రాష్ట్రంలో మేమే బస్సులు నడుపుకుంటున్నాము, ఆ వచ్చిన డబ్బుల్లో డీజిల్ కొట్టించుకొని మేము మా జీతాలు కొంత డబ్బు ఖర్చులు తీసుకొని మిగతా డబ్బులు ప్రభుత్వానికి అప్పచెప్తామని చెప్పని ఒకప్పుడు ఒరిస్సా సంబంధించిన ఆర్టీసీ సంబంధించిన వాళ్ళతో నాకైన అనుభవం. రేపు ఆంధ్రప్రదేశ్ ఆ స్థితికి రాబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎక్కడ దొరికితే అక్కడ కేసులు ఫైల్ చేయండి, ఆటోలకి ఆటో డ్రైవర్ డబ్బులు ఇస్తున్నారు కదా కార్ డ్రైవర్లకి, కేసులు ఫైల్ చేయండి, ఆ వచ్చిన డబ్బుల్లో మీ ఖర్చులు మీ అవసరాలు తీసుకొని మిగతా ప్రభుత్వ ఖజానాకి పంపించి లేదా ప్రభుత్వ ఖజానా పంపించి మీ జీతం పెంచాలి తెచ్చుకొని వాడు. ఇది ప్రస్తుతం మన రాష్ట్రం విడిపోయిన ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి, వీళ్ళు చేసిన అప్పులకి ఈ రాష్ట్రాలు చేసిన అప్పులకి ఈరోజు రాష్ట్ర పరిస్థితి. ఈ ఇంత అంటే రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి చేసిన ఈ దుర్మార్గపు క్రీడ, అధికారాన్ని నిలబెట్టుకుంటేనే కానీ కేసు నుంచి బయటపడమని చెప్పని ఈ దుర్మార్గపు క్రీడని ప్రజలు అర్థం చేసుకొని ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే, అంటే మళ్ళీ చెప్తున్నానండి, ఒక భారతదేశ స్వతంత్రానికి ఎట్లా స్వతంత్ర పోరాటంగా ఎట్లాంటి పోరాటం చేసి బ్రిటిష్ అనే వాళ్ళ చేతుల నుంచి బయటపడ్డామో ఈ రాక్షసులు, ఈ ఫ్యాక్షనిస్టులు, రాయలసీమ సంబంధించిన ఈ ఫ్యాక్షనిస్టులు, ఈ అధికారం అనే దాన్ని 70 ఏళ్ళు అనుభవించి మొదటి గెలిచి బయటపడాలంటే ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఇంకొక స్వతంత్ర పోరాటాన్ని చేస్తే కానీ ఇలాంటి రాక్షసుల నుంచి బయటపడలేరు, అంతంత మాత్రంగా బయటపడే పరిస్థితి లేదు ఈ కార్పొరేట్ పాలిటిక్స్ నుంచి. ఇది రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే కానీ ఈ రాష్ట్రం రేపు కనీసం ముందు తరాలన్న క్షేమంగా ఉంటాయని నేను. ఎస్ బాలకోటయ్య గారు, రాము గారు చెప్పింది పూర్తి అక్షర సత్యాలు. వారికి మైనింగ్ విషయంలో అనుభవం ఉంది కాబట్టి, వారు ఆ వ్యాపారంలో ఉన్నారు కాబట్టి, ఆ పులివెందుల పరిసరాల్లో వాళ్ళకి మంగంపేట మైన్స్ గురించి కూడా చాలాసార్లు మాట్లాడారు. ఇవాళ వారు చెప్తుంది రాయలసీమలో కూడా చాలా చేంజ్ వచ్చింది సార్, కమలాపురం నుంచి చూసాం, డోన్ నుంచి చూసాం, పొంగనూరు చూసాం, ఇవాళ ఎక్కడ కూడా ఎక్కడ వైసీపీ నాయకుల్ని గడప గడపకి రానివ్వట్లేదు, రావద్దు పొమ్మంటున్నారు. ఇవాళ నగిరిలో చూసాం, చాలా నియోజకవర్గాల్లో చూసాం. నాకు తెలిసి రాయలసీమలో కూడా మంచి మార్పు వచ్చింది, రాయలసీమ ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. కేవలం పులివెందుల్లో కూడా కొన్ని గ్రామాలు మాత్రమే రాముగారి చెప్పినట్టుగా వాళ్ళ చేతిలో ఉన్నాయి తప్ప అక్కడ కూడా చేంజ్ వచ్చింది సార్. వైఎస్ వివేకాందరెడ్డి గారి లాంటి మంచి మనిషిని హత్య చేసినందుకు అక్కడ ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు, ఆ ప్రభావం కూడా డెఫినెట్గా ఉంటుంది. ఎస్ బాలకోటయ్య గారు, ఇంకోటి మద్యం తయారు చేసినా అమ్మిన జైలు శిక్ష పంపాలన్నారు సార్. మరి ఇప్పుడు ఎవరిని జైలుకి పంపాలన్నది, ఎవరైతే మద్యం ఇంకో 20 సంవత్సరాల పాటు ఉంటుందని బ్యాంకు నుంచి లోన్ తెచ్చుకుంటున్నారో వాళ్ళందరినీ జైలుకి పంపాల్సిందే. మరి మీరు ఎప్పుడు జైలుకి పంపుతున్నారు అసలు? మీకు మరి పోలీసులు దాటుకొని వెళ్ళగలరా? మూడోది ఉద్యోగాలు ఇస్తున్నారా? ఎట్లా ఉంది పరిస్థితి? సాంబశివరావు గారు, దాసరరాము గారి యొక్క ఆవేదనలో ఈ రాష్ట్రం యొక్క స్థితి అర్థంలా కనిపిస్తుంది. చాలా మంది మీ దాసరరాము గారి లాంటి మాలాంటి మీలాంటి అందరూ అనుకున్నది ఏంటంటే, విభజన తరువాత పసికందుగా ఒడ్డున పడ్డ ఆంధ్రప్రదేశ్ కసితో జపాన్లో గనక బాంబు విస్ఫోటనం జరిగిన తర్వాత కసితో జపాన్ను పునర్నిర్మాణం చేసుకున్నట్లుగా కసితో పనిచేసి రాష్ట్రాన్ని మళ్ళీ దేశంలో నిలబడే స్థాయికి తీసుకెళ్దామని ఒక కలలుగా అన్నాం. ఆ కలలు ధ్వంసం అవ్వగానే ఈ విధమైన మేధావులకి కలస చెందుతున్నారు ఎంతోమంది. ఒక్క రాము గారేంటి సాంబశివరావు గారు,
చదల జానకి రామారావు గారని 101 సంవత్సరాల గిరిజన నేత. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి దిక్కుమాలిన పరిపాలన చూసి ఒకచి ఒకచి ఏడుస్తున్న సందర్భం. 88 సంవత్సరాల ఆజ్మీరు వీరభద్రయ్య గారు ఒక తెలుగు పండిట్టు మక్కపేట, ఒక మల్లెల పుల్లయ్యబాబు గారు ప్రజా గాంధేయవాది, ఇలాంటి వాళ్ళు ఎంతో ఈ పరిపాలన చూసి కాళ్ళనుంచి ఉమ్మేసే పరిస్థితికి తెస్తున్నారు. ఇందాక మీరు చెప్పారు ఏ ప్రజాప్రతినిధి అయితే హామీలను నిలబెట్టుకోడో అలాంటి ప్రజాప్రతినిధి కాలర్ పట్టుకొని నిలదీయాలని చెప్పి ముఖ్యమంత్రి గారే సెలవిచ్చారు. దానితో పాటు ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, ఎంత మోసపూరితమైన మాట అంటే ఆయన చెప్పిన మాటే, జగన్ మీ బిడ్డ, ఎన్నికలప్పుడు ఒకలా, ఎన్నికలైన తర్వాత మరోలా, ఎన్నికల కోసం ఇంకోలా ఉండేవాడు కాదు మీ జగన్. మీ బిడ్డకు నిజాయితీ ఉంది, మీ బిడ్డకు నిబద్ధత ఉంది, ఏది చెబుతాడో అదే చేస్తాడు. ఇంత నమ్మబలికాడు జగన్ సాంబశివరావు గారు, ఇంత నమ్మబలికాడు. ఇప్పుడు మేము అదే అడుగుతున్నాం, అయ్యా నువ్వు ప్రకటించిన మేనిఫెస్టో బైబుల్ ఖురాన్ భగవద్గీత అని చెప్పావు కదా, ఆ అందులోయే అడుగుతున్నాం, అందులోయే అడుగుతున్నాం. ఇప్పుడు మీరు మద్య నిషేధం పాటిస్తామన్నారు, పిల్లల్ని వయసు మారిన పిల్లల్ని అందరిని కూడా మద్యం పాలు చేశారు, గంజాయి గ్రామాల్లోకి వస్తుంది, ఈ మద్యము గంజాయి దాగి రహదారుల మీద యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇంకొక మాట కూడా అసలు అంతకంటే ముఖ్యమైన మాట, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మోకదాడులు జరుగుతున్నాయి సాంబశివరావు గారు, ఉద్యోగస్తుల మీద దాడులు జరుగుతున్నాయి. జలవనరుల శాఖ సమావేశంలో సాక్షాత్ ఒక ఎమ్మెల్యేనే ఏఈని అసిస్టెంట్ ఇంజనీర్ని కొట్టాడు, కంప్లైంట్ పెడితే తీసేశారు, విఆర్ వాళ్ళు కొడుతున్నారు, ఇది అక్రమ కేసులని ఇది అక్రమ అర్జునని ప్రశ్నిస్తే కొడుతున్నారు. ఈ మోకదాడులు జరుగుతున్నాయి, ప్రతిపక్షాల మీద దాడులు అయిపోయినాయి, దళితుల మీద దాడులు అయిపోయినాయి, మైనారిటీల మీద దాడులు అయిపోయినాయి, వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళని ప్రశ్నిస్తే ఉద్యోగస్తుల్ని కూడా కొడుతున్నారు. నేను ఒక మాట కూడా చెప్తా, ఇది సందర్భమే, ఈ రోజునే నేను పత్రికల్లో చూశా అమెరికా సుప్రీంకోర్టు అమెరికాలో తుపాకీ హింస నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం బహిరంగంగా తుపాకులు కలిగి ఉండే అర్హ హక్కు అమెరికన్లకు ఉందని చెప్పి చెప్పింది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలమైన మేము కూడా ఆత్మరక్షణ కోసం తుపాకులు కలిగి ఉండాలి, లేకపోతే ఈ వైకాపా మోకదాడి నుంచి మాకు రక్షణ లేదు. ఎవరిని కొడతారో తెలియదు, ఎప్పుడు కొడతారో తెలియదు, కంప్లైంట్ పెట్టే హక్కు లేదు. ఇందా మీరు అడిగారు కదా ముఖ్యమంత్రి గారి కాలర్ పట్టుకుంటారని, మరి అలాంటి రక్షణ లేని పరిస్థితి. కాకపోతే ఒక మాట చెప్తా సాంబశివరావు గారు, ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం మీద మనకు నమ్మకం ఉంది, ప్రజల అజేయులు, ప్రజల శక్తివంతులు, ఇటువంటి నియంత్రణని నయా నియంత్రణని చాలా మందిని చరిత్ర చూసింది. నేనేదో చేసేస్తా, నాకు పండగ అవుతుంది, నేను బటన్ నొక్కేస్తున్నా, డబ్బులు పడిపోతున్నాయి, ప్రజలందరూ నా ఎనకుంటారు, ముఖ్యంగా మా కులాలోళ్ళు, మా కులాలోళ్ళు మళ్ళీ ఆయన జోలగట్టుకొని నెత్తిని పెట్టుకొని మోస్తారు అని చెప్పేసి అని కనుక భ్రమిస్తే అది ఒట్టి భ్రమ అని గడప గడప కార్యక్రమం చెప్తుంది. ఇటీవల వాళ్ళు నిర్వహించిన సామాజిక బస్సు యాత్ర ఎంత తుస్సుమందో చెప్తుంది. ముఖ్యమంత్రి గారు 5 కిలోమీటర్లు కూడా కారులో వెళ్ళలేక హెలికాప్టర్లో వెళ్తున్న దృశ్యం కనిపిస్తుంది, ఆ దృశ్యం కనిపిస్తుంది. ప్రజలలో మార్పు తీసుకువస్తాం, రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, రాము గారు లాంటి పెద్దలకి. ఇవాళ మనము గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు నడుస్తున్నప్పుడు ఏమేమైతే వాగ్దానాలు చేశారో దాదాపు 9 నుంచి 10 మనం వారు చెయ్యనివి, అబద్ధాలు చెప్పినవి, నెరవేర్చనివి స్పష్టంగా వారి మాటల్లోనే మనం TV5లో వేసాము. దానికి రాము గారు మీరు విశ్లేషణ చేశారు, అది వాస్తవాలని తెలిసింది కూడా. ముఖ్యంగా మద్యం అమ్మినా తయారు చేసినా జైల్లో పెడతానన్నారు ముఖ్యమంత్రి గారు. మీరు ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత TV5లో ఇంట్రడక్షన్లో నేను పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారో వేశాను సార్, మీరు మరొకసారి చూడండి. వీలైనంత వరకు దాంట్లో ఏమేం చేయలేదో మీకు తెలుసుద్ది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ పనులు చేయకపోతే ఏం చేయాలో చెప్పారు కాబట్టి, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే మనం అది చెయ్యాలి కాబట్టి, అంత విశ్వాసం మనకుంది కాబట్టి అది అమలుపరచమని కోరుతున్నాం. ఇప్పటికైనా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇటువంటి మాట్లాడొద్దు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా చేసే మాత్రమే మాట్లాడండి, చేయకూడని మాత్రం మాట్లాడొద్దు. అలాగే ఒక్క వనజాక్షి గారిని ఆ రోజు ఎమ్మెల్యే గారు దూషించడం తప్పే, తూలనాటం తప్పే. దానికి మేము ఆ రోజు డిబేట్లో కూడా ఆ ఎమ్మెల్యే ప్రభాకర్ గారిని, చింతమనేని ప్రభాకర్ని నేనే డిబేట్లో మాట్లాడాను. కానీ ఇవాళ కనపడ్డ ప్రతి ఎంప్లాయీని కొడుతున్నారు. ఒక ప్రిన్సిపల్ని కొట్టారండి, సిగ్గు లేని ఎమ్మెల్యే, బుద్ధి లేని ఎమ్మెల్యే, నీకు ఓట్లేసిన ప్రజలు ప్రిన్సిపల్ని కొట్టమన్నారా?
అసలు చదువుకున్నారా లేదా? మీరు ప్రిన్సిపల్ని కొడతారా? ఒక ఉపాధ్యాయుని కొడతారా? అసలు ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారండి? తిరగబడండి సార్. ఇంజనీర్ని కొడతారా? ఒక్కసారి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయని తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఇంజనీర్లు ఏంటో ఏమనుకుంటున్నారు? మీ ఇంటి పాలేర్లు అనుకుంటున్నారా? బుద్ధి ఉండాలి ఎమ్మెల్యేలకి. ఏం మాట్లాడుతూ ఉన్నారు? నేను పేపర్లో చూశాను, సోషల్ మీడియాలో చూశాను. ఎంప్లాయీస్ మీద చెయ్యేస్తే నరికేయండి చెయ్యని, తర్వాత చూసుకుందాం. ఏంటండి ఎంప్లాయీస్ అంటే అంత చిన్న ఇది? ఎంప్లాయీస్ తప్పు చేస్తే దాన్ని తగిన చర్యలు తీసుకోవడానికి ఏసీబీ ఉంది, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ పెద్దలు ఇలా కొట్టడం ఏంటి? మరి పోయినసారి చింతమనేని ప్రభాకర్ చేసింది రైట్ అంటారా? మేము తప్ప, అది తప్పే ఇది తప్పే. అసలు ఆ రోజు జరిగింది తర్వాత నాకు మాసేన్ రాజేష్ చెప్పాడు, చింతమనేని ప్రభాకర్ చేయి కూడా చేసుకోలేదు సార్, దూరంగా ఉన్నాడని. ఆమె దొల్లింది. కానీ ఏం చేస్తాం, ఆ రోజు అన్ని అబద్ధాలు చెప్పాం, ఈరోజు నిజాలు కూడా మనం ప్రసారం చేయట్లేదు. చర్చలో పాల్గొన్న దాసరి రామ్ గారికి అలాగే బాలకోటయ్య గారికి నమస్కారం. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.